హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి మ్యాగీ పిజ్జా అండి ఇది ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా మీరు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ తయారీ విధానం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇక్కడ నేను వచ్చేసి మ్యాగీ తీసుకున్నానండి ఒక పీస్ తీసుకున్నాను మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ యాడెడ్ మసాలా కూడా తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు ఇక్కడ టమాటో కూడా అలానే కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ చీజ్ అండి తురుముకోవడానికి చీజ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఆయిల్ వచ్చి వన్ కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి వచ్చి టమాటో సాస్ చిల్లీ సాస్ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాం కదా ఇందులో మ్యాగీ ఉడకడానికి వాటర్ సరిపోయినంతగా వేసుకోవాలి ఇక వాటర్ వేసుకున్నాం కదా ఇందులో వచ్చేసి మ్యాగీ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ నీరు మొత్తము ఇంకిపోవాలండి పిల్లలకు మ్యాగీ అంటే చాలా ఇష్టపడతారండి అలాంటప్పుడు మనం ఇడ్లీ పిండితో కలిపి ఇలా మ్యాగీ పిజ్జా చేసి పెడితే చాలా బాగా తింటారండి చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా మనం దగ్గరకు వచ్చేసిందండి ఇంకొక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇయ మ్యాగీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది దీంట్లో వచ్చేసి మనం చిల్లీ సాస్ టమాటో సాస్ అనేది యాడ్ చేద్దాము ముందుగా వచ్చేసి చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే బేస్ పైన యాడ్ చేయడానికి రాదు నెక్స్ట్ వచ్చేసి టమాటో సాస్ టమాటో సాస్ కూడా మనకు తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఇలా బాగా కలపెట్టుకోవాలండి ఇక ఇది మొత్తం దీనికి పట్టేసినంత వరకు కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్దామండి కూడా నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ మీద ఇప్పుడు నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నానండి బేస్ వేసుకోవాలి కదా సో దానికోసం నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నానండి ఇక చూసారు కదా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి తీసుకున్నాను కదా ఆ ఇడ్లీ పిండిని కొద్ది కొద్దిగా ఇలా వేస్తున్నాను చూడండి మీకు పెంత పెద్దగా కావాలంటే ఆ సైజుని బట్టి మీరు వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొద్దిగా వేసుకుని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఇక మీడియం చేస్తే సరిపోతుందండి తర్వాత అది స్ప్రెడ్ అయిపోతుంది ఇలా రౌండ్గా వేసుకోవాలండి ఇక చూసారు కదా ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదండి ఆ మ్యాగీని దీని మీద అప్లై చేసుకుందాము ఇక చూడండి ఇలా అప్లై చేసుకోవాలి ఇక ఇలా టోటల్గా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా తీసుకోవాలండి నేను ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఆనియన్స్ అనేది మీకు ఏ షేప్లో కావాలంటే ఆనియన్స్ ఆ షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసి మాత్రమే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ కూడా అలానే స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి నెక్స్ట్ టమాటో పీసెస్ టమాటో పీసెస్ కూడా ఎక్కువగా తినరు కాబట్టి తక్కువగానే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చీజ్ అండి చీజ్ కూడా తురుముకొని వేసుకోవాలి నేను ఇక్కడ తురుముతున్నాను చూడండి డైరెక్ట్గా తురుముతున్నాను ఇక్కడ ఇక మీరు ఇలానే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చీజ్ కూడా తురుముకున్నాం కదండి ఇది ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచుకుందామండి లో ఫ్లేమ్ మీద ఇక ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా కలర్గా చేంజ్ ఎంత మెల్ట్ అయిపోయిందో చీజ్ అనేది యా ఇది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి నేను ఇక్కడ ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇది తీసుకుంటున్నాను ఇక చూసారు కదండి కలర్ఫుల్ పిజ్జా ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందాం నేను ఇక్కడ పీసెస్గా కట్ చేస్తున్నాను మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కట్ చేసుకోండి లేదు అంటే మామూలు నైఫ్తో కట్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్గా కట్ చేస్తున్నాను మీకు ఎన్ని పీసెస్గా కావాలంటే అన్ని పీసెస్గా కట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి యా ఇలా పీసెస్గా ఎలా వచ్చిందో చూడండి నేను మీకు తీసి ఇలా ఒక ప్లేస్ తీసుకొని చూపిస్తున్నాను కంప్లీట్గా ఎలా వచ్చింది సేమ్ పిజ్జా లానే వచ్చింది కదండి పీస్ కూడా తీసుకుంటున్నానండి మనం సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇందులో సాస్ అనేది యాడ్ చేస్తున్నానండి చూడండి మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగాను తక్కువగాను ఇలా చూసారు కదండి కంప్లీట్గా పిజ్జా రెడీ అయిపోయింది చూసారు కదండి ఇడ్లీ పిండితో మ్యాగీ పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు మ్యాగీ తింటే కడుపు నిండు సో అలాంటప్పుడు మనం ఇడ్లీ పిండి యాడ్ చేసి ఇలా మ్యాగీ పిజ్జా రెడీ చేసి పెడితే చాలా బాగా తింటారండి ఇది ఈవినింగ్ గా విత్ సాస్ తో తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఇడ్లీ పిండి పులక ముందుకి ఇలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ